హలో అండి, నేను మీ కల్పన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ బుధవారం మార్నింగ్ వీడైతే తీసానమాట. నేను తెల్లారి ఏం పని చేస్తాను, ఫస్ట్ ఏ పని చేస్తాను అలాంటివి అయితే తీసానమాట. అందరూ ఇళ్ళల్లో ఉండేదే, కానీ మా ఇంట్లో అయితే నేను డైలీ ఫాలో అయ్యే పనులు అయితే ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవుతానమాట. నేను మార్నింగ్ లేస్తాను, 5 అయితే లేస్తాను. ఒక్కొక్కసారి శుక్రవారం ఏదైనా పని ఎక్కువ ఉండిందంటే ఇంకా 4, 3 అట్టే అయితే లేస్తాను. ఏదైనా పండుగలు ఉన్నా, ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే మామూలు టైంలో అయితే నేను 5, 4:30 టైంలో అయితే లేస్తాను అనమాట. లేస్తానే వెళ్తానే నేను పోయేసి ఇదిలో వాకిలితో ఫస్ట్ దేవుడి మొహం అయితే చూస్తాను. నిద్ర లేస్తానే దేవుడి మొహం చూసేసిన తర్వాత అయితే నేను ఇంకైతే ఈదిలో వాకిలి తోసేసి నీళ్ళు జల్లి ముగ్గు పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని అదే కదా. చాలామంది తెల్లారి నెకంతా ముగ్గేస్తూ ఉంటారు, అలా ఎప్పుడు చేయకూడదు అనమాట. మనము సూర్యుడు మొలక ముందు పొద్దు తెల్లారకు ముందు మనమైతే ముగ్గు అనేది ఇదిలో పెట్టుకునియాలి. అది చాలా మంచిది కూడా. నేనైతే ఎప్పుడు అదే పాటిస్తానమాట. మాకైతే ఇంకా తెల్లారలేదు, నేనైతే ముగ్గైతే పెట్టుకునేసాను. ఇదిలో పెట్టుకునేసి ఇంకా వరండా ఇల్లు అయిన తోసేటి ఉన్నాయి కదా, సరే అని చెప్పి పొయ్యి కింద. కానీ మనం మామూలుగా పల్లెటూరల్లో అయితే పొయ్యి ఉంటుంది కదా, మన కట్ల పొయ్యి, ఆ పొయ్యి కింద అయితే మనం క్లీన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా మన నీళ్ళు మంట వేసినప్పుడు అలాగే మంట ఇమ్మాలి కాబట్టి మన మార్నింగ్ నీళ్ళు జల్లి ముగ్గేసేసిన తర్వాత అయితే పొయ్యి కాడైతే క్లీన్ చేసుకునేయాలన్నమాట. నేను ఇంకా అలాగే చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కదా. నేనైతే అదే చేస్తాను, ఫస్ట్ ఇల్లు ఫస్ట్ వాకిలి తోసేసి ముగ్గి పెట్టేసి ఆ తర్వాత అయితే పొయ్యి కింద అయితే నేను బాగా క్లీన్ చేసి కట్టెలు తెచ్చేసుకునేస్తాను. ఆ తర్వాత ఇంట్లోకి ఎంటర్ అవుతాను. ఇంకా ఇంట్లో మా వాళ్ళు నైట్ అంతా ఏం చేసి పెట్టారు చూడు, అవన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఫంక్షన్లోకి అయితే వచ్చానమాట. బాత్రూమ్ అయితే వాషింగ్ మిషన్ నీళ్ళు పోయేసి బాగా గలీజ్గా ఉంది, దాన్ని అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇల్లంతా తోసేసి ఇల్లంతా తుడిచేసాను, బాగా మరకలు చేసేసినారు. మా ఇంట్లో అయితే డైలీ ఇల్లు తుడవాలన్నమాట, ఎందుకంటే చాలా మరకలు అయిపోతాయి నైట్లో మా పిల్లకాయలు, అవి తెల్లరాలు కాబట్టి. ఇంకా ఇంట్లో సింక్లో ఇంక అంట్లు ఉన్నాయి, ఇల్లు తోసేసిన తర్వాత సర్దేసినాక సరే అని చెప్పి అంట్లు తోమేసి ఇంక ఇల్లు దుడిచేసి ఆ తర్వాత అయితే మళ్ళీ ఇల్లు తోసినా, ఎందుకంటే మళ్ళీ చెత్త ఉండింది, అందుకోసం మళ్ళీ 2వ సారి అయితే ఇల్లు తోసానమాట. ఇంకా పిల్లల స్కూల్ టైం అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ బయట వరండా మళ్ళీ చెత్త పోసారు పిల్లలు, అందుకోసం మళ్ళీ బయట చెత్త అంతా తోసుకుంటుండే. మన ఇంట్లో ఎవరైనా గబక్కన వచ్చినా కానీ ఏడ మూల ఆ మూల చెత్త ఉంటే బాగుండదు కదా, అందుకోసం అయితే నీళ్ళు అనేది నీట్గా పెట్టుకుంటాను ఎప్పుడు. ఎవరైనా మా సడన్గా చుట్టాలే వచ్చినా కానీ ఇల్లు దొయ్యకుంటా మార్నింగ్ ఆ టైంలో ఏదైనా ఒక వస్తువు ఇవ్వాలన్నా ఎవరికన్నా మార్నింగ్ ఇల్లు దొయ్యకుంటుంటే బాగుండేది కదా, అందుకోసం అనమాట. నేను ఇక్కడైతే ఇంకా ఇంట్లో పని పాస్ పని అయ్యింది కదా అనుకున్నా, నీళ్ళు మంటేసేదానికి టీ అయితే పెట్టేసిపోయాను అనమాట. నేను ఇంకా నీళ్ళు మంటేసేద్దామని చెప్పి నీళ్ళు అయితే కొద్దిగా లైట్గా దిప్పేసి వచ్చింది నేను. ఇల్లు గిల్లంతా తోసేసి సూర్యుడు అయితే ఇంట్లోకి వస్తూ ఉన్నాడు. మార్నింగ్ మా ఇంట్లోకి అయితే సూర్యుడు వస్తూ ఉన్నాడు కదా అని చెప్పి నేను ఇంకా ఇంట్లో అయితే అన్ని పనులు అయిపోయినాయి అన్నమాట. అన్నం నైట్ అన్నం ఉన్నింది, టీ పెట్టుకున్నాము, రసము, ఇడ్లీ పిండి బయట ఎత్తి పెట్టేశాను, అవన్నీ ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి నేను ఇంకా నీళ్ళు ఎత్తుకొని పోయి పొయ్యి మీద పోయేసి పొయ్యి కింద మంట వేసుకుంటూ ఉండా, అంతలోపల మా పిల్లలు అయితే లేచారనమాట. అమ్మాయి నాకు వీడే తీసేదానికి ఇబ్బంది లేకుండా ఉన్నది, స్టాండ్ ఇరిగిపోయింది కదా అందుకోసము. ఇక్కడ టీ తాగుతూ నేను పొయ్యి మంట వేసుకున్నాం అనుకున్నా, కానీ నేను టీ పెట్టేసి నీళ్ళ కింద మంట వచ్చాక టీ అయితే బాగా పొంగిపోయింది. కవర్లు అయినా ఏరుకొని వచ్చి మంటేస్తూ ఉన్నాను. మనం పొయ్యి ఈ చెత్త ఇత్తంతా పారాయకుండా పెట్టుకుంటే పొయ్యి మంటేదానికి పండుకొని వస్తుంది కదా, కవర్లు అయినా ఎందుకు పోవాలి అని చెప్పి నేనైతే కవర్లు వేసి పెట్టుకున్నదని అయిపోయినాయి నాకైతే, అందుకని మళ్ళీ తెచ్చుకునేది అనమాట. ఇంకా టీ అయితే అయిపోయినాయి, టీ అయితే తాగుతూ ఉన్నాం, మార్నింగ్ టీ అనమాట. మనం ఇంక స్నానం చేసి ఇంకా దీపం అయితే పెట్టుకొని ఇంకా నా భక్తి అయితే నేను చూపించేస్తా ఉన్నాను, ఇల్లంతా తిరిగేస్తా ఉన్నానమాట. మా కూతురు నేను నీవిడే దీమని చెప్పి లోపలైతే వీడే దీయేసింది. నా భక్తి నా నమ్మకాలు అనమాట. మన సబ్స్క్రైబర్లు అందరూ పెరగాలి దేవుడా, లైక్స్ రావాలి దేవుడా అంటూ కోరుకుంటూ ఆ దేవుడికైతే ఈరోజు దీపం అయితే పెట్టుకునేసాను అనమాట. పొద్దున్నే సంధ్యాలు కూడా దీపం పెట్టాము, పొద్దున్నే సంధ్యాలు అయితే కంపల్సరీ పెట్టాం. ఏదైనా ఇబ్బంది అయితే తప్ప కదప్పుడు అయితే నేను డైలీ అనేది దీపం అని పెట్ట స్నానం చేసి
అది మన ఇంటికి మంచిది, మన ఒంటికి కానీ మంచిది, మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ, నాకు ఎంత జ్వరం ఉన్నా ఎంత బాగలేకపోయినా కానీ నేను మాత్రం ఇది మాత్రం అసలు వదలను. ఎందుకంటే అమ్మవాళ్ళు పాటిస్తూ ఉన్నారు, ఇప్పుడు నాకు అలవాటు వచ్చిందనమాట. మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇప్పుడు అని చేస్తూ ఉంటారు, అందుకు నాకు అలాగే వచ్చేసింది అది. ఇక్కడైతే వాళ్ళని స్కూల్లో దింపేసి దోశలు వేసి వాళ్ళకి నేను బళ్ళలో దింపి వాడిని బాల బళ్ళలో వాళ్ళని స్కూల్లో దింపేసి ఇంకైతే పూల చెట్లకు నీళ్ళు పట్టుకుంటా ఉన్నా. మిరపనారు ఉనింది, అంటే పోయినసారి నాటే మిరప చెట్లు ఆ మిరపనారు అయితే అలాగే ఉనింది. దాన్ని తీసి నాటేనా ఇంకా ట్యాంకి నిండిపోయింది కదా, ఆ నీళ్ళతో ఇంకా చెట్లకు ఎట్టా నీళ్ళు పోతాయి కాబట్టి అందుకోసం నేను ఒకేసారి చెట్లతో సహా మిరపనారు కూడా నాటేసాను. నీళ్ళు పడతా ఉల్లుగా పని ఇంట్లో అనేది ఎప్పుడు సరిపోతూనే ఉంటుంది నాకు. పిల్లలు స్కూల్కి పంపించానా వచ్చింది, ఇంకా వాషింగ్ మిషన్లో ఇంకా దుప్పట్లు వచ్చాను రోజులైంది ఉతికి అని చెప్పి దుప్పట్లు అయితే మిషన్లో వేస్తూ ఉన్నాను ఒకటి ఒకటి. ఒకవేళ అది లేకుంటే నేనే ఉతుకుండాలి. ఇంకా చెట్లకు నీళ్ళు పట్టేసి ఇంకైతే ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా ఆయన్ని సర్దుకోవటం, పిల్లకాయలు ఎక్కడెక్కడ చెత్తంతా పోయేసారి ఇల్లు దోయటం అవి చేశాను. మళ్ళీ రెండేసరికి రెండో కోటింగ్ అనమాట. మళ్ళీ వస్తానే ఇంకా అన్నం పెట్టేశాను. నైట్కి అన్నం కావాలి, టైం 12 అయిపోయింది. 12 అవుతుంది, మళ్ళీ ఇంకా 12:30 అవుతా ఉంది అని చెప్పి బియ్యాలలో వేసి మళ్ళీ అన్నం పెట్టేసిన పొయ్యి మీద ఆ బియ్యం అనిపినాక అన్నం పెట్టేసి ఇంకా చిక్కుడుకాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను పిల్లల కోసం. చిక్కుడుకాయ తాలింపు ఇంకా అన్నము ఇంకైతే ఎర్రగడ్డ టమోటా అయితే తరిగి పెట్టేస్తున్నాను వాళ్ళ కోసము. వాళ్ళకైతే టక్కాలి గుజ్జు కావాలంటే, టక్కాలి గుజ్జు అంటే వాళ్ళకి చాలా ఇష్టం మా పిల్లలకి అయితే, అందుకోసం వాళ్ళ కోసం అయితే టక్కాలి గుజ్జు అనేది చెయ్యాలి. టక్కాలి గుజ్జు చేయాలి. టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, అల్లం అయితే తరిగి పెట్టేసి నేను ఇంకా చేయాలన్నమాట. తెల్లగడ్డ లేదు, తెల్లగడ్డ అయిపోతే బాగుంటుందో బాగుంటుంది మీరే చెప్పండి. తక్కాలి చట్నీకి అయితే తెల్లగడ్డ వేస్తే బాగుంటుంది కదా సౌండ్లో వాడితే. వాళ్ళకి మా ఆసిని అమ్మకైతే ఇంకా తక్కాలి అన్నం అంటే ప్రాణం. అప్పులకి అన్నం అంటే బాగా తినేస్తుంది అనమాట మా పాప. పాప కోసం అయితే ఇంకా నేను వాళ్ళు వచ్చేటట్టు మళ్ళీ బోండా వేయాలి. వాళ్ళకి వచ్చేటట్టు స్నాక్స్ ఏదో ఒకటి కావాలి కదా, అందుకోసం వాళ్ళకైతే నేను ఈరోజు మునగాకు బోండాలు వేద్దామని చెప్పి మునగాకు బోండాలు వేద్దామని చెప్పి ముందుకు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు తరుగు పెట్టుకునేసి నేను ఈ తరుగు పెట్టుకునేసాను కదా. ఇంకా తాలింపు ఆఫ్ చేసి ఇంకా నేను ఇంకా అన్నం ఉడికే కాడికి రెడీ చేసుకునేసి ఇంట్లో ఉండే పాత్రలు ఇల్లు వాకిలు అంతా తోయేసి ఇంకా గొడ్లు అయితే ఫుల్గా ఉన్నాయి మటవాలు చేటివి. ఎన్ని గొడ్లు ఉన్నాయి చూడండి మటవాలు చేటివి. ఈ బెడ్షీట్లని ఆరేయాలి, మడవాలి, చాలా అంటే చాలా ఉన్నాయి. అవి ఉతికినట్టు బెడ్షీట్లు కింద అయితే ఇన్ని మడవాలు చేటివి. మిషన్ ఉతకతా ఉంది, నీళ్ళు పోతా ఉన్నాయి పుట్ట దాంట్లో, కొంచెం ఎక్కువ ఉన్నాయి పళ్ళు. ఇది వచ్చి నేను తీసుకున్నా ఆ అయ్యప్ప సామాన్లు వేసినప్పుడు కౌస్ లేకుండా కావాలని తీసుకున్నా. సిల్లులు అనుకోలేదు, మన బాడీకి తీసుకోవాలంటే 50 రూపాయలు అంట అగ్గన్ సేవ్కి. అందుకోసం మనమే తీసుకుంటే మన ఇంట్లో ఉంటుంది కదని డబ్బాయిలు గిబ్బాయలన్నీ వేసి పెట్టుంటే ఆ డబ్బాయిలతో అయితే సిల్లులు కొన్నాను తీసుకున్నా 600. ఇది అది 2 600 మేలేనా ఏదో మీరే చెప్పండి. నేనేది తీసుకునే 2 సిల్లులు కొన్నాము, బాణలు తీసుకునే అనమాట. మన ఇంట్లో మన వస్తువులు ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా, అందుకోసం బెడ్ అయితే బయట వేసేసినాను. బయట ఎండతా ఉంది బెడ్ తెచ్చి ఇంకా ఇంట్లో వేయాలి, బాగా ఎండిపోయింది అది. పాస్ పోయేసాడు మా వాడు, అందుకోసం స్మెల్ వస్తూ ఉంది. ఒక పౌడర్ చల్లేసి దాని మీద ఆ పని చేస్తాను. ఇంకా ఏం చేస్తావు అందరాలో చేయండి, పిల్లలుంటే పాస్ పోసేస్తూ ఉంటారు కదా. మనం ఎంత జాగ్రత్త పడినా కానీ పోసేస్తూ ఉంటారు, అందుకోసం నేను ఇంకా నైట్కి అయితే నేను తక్కాలి కర్రీ చేశానమాట. తక్కాలి కర్రీ అంటే పిల్లలకి చాలా ఇష్టం. చిక్కుడుకాయ తారిం చేసి ఇంకా నేనైతే వాళ్ళ కోసం మునగాకు బోండాలు వేసాను. బోండాలు మరి వడలు వేసానమాట, చాలా బాగుంటుంది. నేను వీడియో అయితే పెట్టాను, కంపల్సరీ మీరు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మునగాకు, కరింపాకు, కొత్తిమీర అన్నీ వేసి చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదేనమాట. నా వీడియో ఎలాగున్నదో కిందైతే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.